మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువ కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు, వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం శుభ పరిణామం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కన్నాను పార్టీలోకి సాదరంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. కన్నా రాకతో టీడీపీ అధికారంలోకి వచ్చేసిందన్న వాతావరణం ఏర్పడిందన్నారు. కన్నా మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కన్నా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేశారన్నారు. కన్నా వేరే పార్టీలో ఉన్నప్పుడు కన్నాను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం చేశాను, కానీ పేద కూరపాడులో కన్నాను ఓడించడం నా వల్ల కూడా కాలేదని చంద్రబాబు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఇంకో పక్కన రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉండే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను కూడా వారితో రాజకీయాల్లో కలిసి పనిచేశాను, చూశాను. అటు అసెంబ్లీ వేదికగా చూశాను, ఆయన్ని మంత్రిగా చూశాను, తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా చూశాను. అదే మరిగా ఆయన జీవితం కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా చూస్తే 73 నుంచే కన్నా నేషనల్ స్టూడెంట్ యూనియన్లో నాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. 5 సార్లు ఎమ్మెల్యే వరుసగా గెలిచారు. అదే సమయంలో 89 నుంచి 4 సార్లు, 2009 నుంచి 4 సార్లు కూడా నేను చూశాను. ఒకసారి పెద్ద కూరపాడులో ఆయన పోటీ చేస్తే నేను కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేశాను, కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ఉన్నవరకు సాధ్యం కాల. అంత ఒక నాయకుడు అంటే ప్రజలతో ఎంత సన్నిహ సంబంధాలు ఉంటాయంటే దానికి ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.